ना मीडिया मित्री थैंक्स ఎందుకంటే మీరు ఎప్పటికి నా మనసులో ఎవరేమనుకున్నా సరే ఎందుకంటే మీ మీడియా లేకపోతే ప్రపంచంలో ఏ మంచి అయినా సరే చెడు అయినా సరే ఏదైనా సరే ప్రపంచానికి ఎవరికి తెలియదు ఏదైనా తెలియాలంటే ఫస్ట్ మీడియా ద్వారా అందుకే మీ అందరికి రెండు చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాను అన్న మీరు మీరు అడిగితే నేను చెప్తాను అన్న ఎందుకంటే నేను ఏం చెప్పాలో ఏమా ఇది చాలా మంది భిక్షాటన అని అంటున్నారు నేను చేస్తుందే నాకు దీని పేరు కూడా నాకు తెలియదు నాకు తెలిసిందంతా సహాయం చేయడమే దానికి ఒక పేరు పెట్టాలి ఒక టైటిల్ పెట్టాలి అనేది నాకు ఇప్పటికీ తెలియదు ఆ ఫస్ట్ ఏంటంటే నాకు మాట్లాడడం అసలు రాదు ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాను తప్ప పని పరంగా చేస్తాను కానీ వర్క్ పరంగా చేస్తాను బేసిక్గా కష్టజీవిని ఫస్ట్ నుంచి నేను కష్టపడి వచ్చాను మీ అందరికీ తెలుసు చాలా లో క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను నేను కూడా అందరిలాగే సో నాకు కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు కానీ ఇవన్నీ ఎదుర్కొంటూ అవన్నీ వాటితో వాటిని చూసుకుంటూ వచ్చాను అందుకే నాకు లాక్డౌన్ తర్వాత లాక్డౌన్లో కూడా ఆ 6-7 నెలలు నేను ఎంత కష్టపడ్డానో డబ్బులు లేక ఏమి లేక ఒక నటుడుగా అంత బిజీగా ఉండి కూడా కమెడియన్గా అన్ని సినిమాలు చేస్తూ హీరోగా సినిమాలు చేస్తూ జబర్దస్త్లు ఒకవైపు నుంచి అవి చేస్తూ అలాంటిది ఒక నటుడిగా నా పరిస్థితే డబ్బుల పరంగా రూపాయి లేకంట కొట్టుమిట్లాడుకున్న రోజులయ్యి కరోనా లాక్డౌన్ రోజులు నేను అప్పుడు ఆలోచించింది ఏంటంటే ఇంత సోర్స్ ఉండి ఇంత నాకుండి నేనే ఇంత కష్టకాలంలోకి వెళ్ళిపోయానంటే సామాన్య మానవుడు రోజుకు కూలి వస్తే తప్ప ఆ కుటుంబం ముందుకెళ్ళలేని సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచించడం జరిగింది ఆలోచించిన తర్వాత అది కూడా మీ మీడియా ద్వారా వచ్చిన కొన్ని కొన్ని రిపోర్ట్స్ కానీ టీవీల్లో నేను చూశాను బాగా అన్ని ఛానల్లో కూడా సో ఈ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో సో అంతకుముందు నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కష్టాలు అనేది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలకు ఉండడం అనేది సహజమే అది మన తలరాత ఏమో మన మనకే తెలీదు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్లో మరింత ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవుడు ఇవన్నీ